ఇంట్లే బర్లను కడుక్కోవాలి లేకపోతే అవి బుడదల బండి వచ్చినాయి అవి నీకు అడుగుతా ఈడున్నాయి కదరా అయ్యి అక్కడి అమెరికా ఇక్కడి కాదు ఈ ఇండియా ఇండియా అయితే నల్లగుంటాయి అమెరికా అయితే తెల్లగుంటాయి ఎవడే నారిగాడు కాదు నా పేరు ప్రైన్ గాడు అదేని బర్రెం దొంతున్నావురా ఎందుకు నిన్ను దోవనా మరి నిన్ను దోవనా మరి నేను బర్రెనా అట్లా నాకు బర్రె బాధపడతది బర్రె బాధపడతది అసలు నీకు నా గురించి ఏం తెలుసురా ఏం తెలుసురా నేను రోడ్ మీద ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్తే హబ్బా అప్సరసలా ఉన్నావు అంటారు అప్సరస అన్నారు అల్సర్ పేషెంట్ రోడ్ మీద నడుచుకుంటూ వస్తాంది అని అంటారు అడలా గోడమిన తొండునట్టు ఉన్నది దీని చూస్తే ఆడాలంట ఎవడు భయపడతాడు నిన్ను చూస్తే అరే నీకు నా గురించి ఇంకా తెలియదురా చూడడానికి ఇట్లనే కనిపిస్తున్నా గానీ నాకు కరాట వచ్చు తెలుసా కాబట్టి కర్రాట వస్తుంది మీ తెల్లగున్న మా కర్రాటలు గిర్రాటలు ఏం రావు అరే పిచ్చడా కర్రాట కాదురా అది నాకు కరాటలో బ్లాక్ బెల్ట్ తెలుసా ఇచ్చినోని కిజ్జెత్ ఉన్నదా ఇచ్చినోని ఏదో తెల్ల బెల్ట్ ఇస్తే బాగుండు కదా కేడవ పడతదక బ్లాక్ బెల్ట్ రే ను చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా ఎక్కువ మాట్లాడలే నూరు తోటే మాట్లాడతానా నువ్వు ఇట్లా మాట్లాడనవ అనుకో బాండా చెప్తున్నా చెంప వలగొడతా అంతకంటే ఏం చేయలేను అవును ఏం చేయలేను దీని బట్టి నీకు ఏం అర్థమైందిరా మా పేడలో రాయేయొద్దని అర్థమైంది చూసారా అది ఫైమన్ ఒసే మెంటల్ దానా నిన్ను పేడనే నే గొడ్డు పట్టుకొని కుక్కను కొట్టిన వాడిని కేసు పెడితే ఏం చేయాలి నేను పోలీస్ స్టేషన్ పోవాలి నేను బోను నేను కుక్కనా అది చెప్పని అవసరం లేదు ఆల్రెడీ నీ పని చెప్తారా నేను కూడా నీ పని చెప్తా మా ఆవిడ నీళ్లు దెమ్మన దీంతో నాకెందుకు పిచ్చి కుక్కతోటి ఏ మాట కామాట గానీ పోరడు కసక్కున్నాడు ఎట్లనైనా చేస్తే విని లైన్ లో పెట్టుకోవాలి విని తిట్టినా కొట్టినా విని నాకు మళ్ళీ మొగుడుగా రావాలి నీలకాడ జనమే లేరేందమ్మ ఇయ్యాలా ఒకళ్ళు కూడా రాలేదా ఎవరన్నా చూస్తా అవదినే వారము ఏడ పని లేదా నాయమటే వస్తాను నువ్వు నువ్వు అందగాడివి కదా పిల్లానికంటే ఎక్కువ టార్చర్ అయిపోయింది ఇది నా నీకొక విషయం చెప్పాలరా ఏంటి ఇగో మా అమ్మ నాకు కొత్త డ్రెస్ కొనిచ్చింది ఎట్లుంది మా అత్తగారు కొత్త జాంగర్ కొనిచ్చింది చూపెడతానా మా అమ్మ కొత్త చీర కొనిచ్చింది ఎట్టుంది అంట నాకు కూడా ఉన్నాయి నీ చూపెట్టాను నీ లెక్క అయినా నువ్వు ఏం మాట్లాడతావురా మాటలు అసలు అయినా నీకు ఒక విషయం తెలుసా ఏంటి మా అమ్మ వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ తెలుసా నా కోసం ఏసీ పెట్టించారు నీ చెమట వాసన తట్టుకోలేక ఏసీ పెట్టించింది ఇంట్లో అది కాదు అది ప్రేమ అయినా పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుందిరా నీకు నీ పెళ్ళం కడుపులో ఒక కాయ కాయించవారా అందమైన అమ్మాయి పక్కన నిలబడితే పెళ్ళానికి ఎట్లా కాయిస్తారు కాయలు చెప్పారు అంటే నేను అందంగా ఉన్నానా ఇలాంటి జోకులకు నవ్వాలి ఇలా అయినా నీకు ఇంత కూడా సిగ్గులేదేంద్రా పెళ్ళైంది కనీసం ఒక్క రోజైనా నాకు నోరు తీపి చేసావారా
రాత్రికి రా చక్రబోతను ఒట్లే చక్రబోతను ఒట్లే అది గాద్రా వెదవా అయినా పొదు పొదుగాల నీతను పెట్టుకున్న చూడు నాకు చెప్పాలి అయితే రాత్రికి రా ఎందుకు అది పొదుగో పొదు పొదుగాల పెట్టుకున్న అన్నా కదా నైట్ అయితే ఎవ్వరు ఉండరు అందరూ పండుకుంటారు నైట్ ముచ్చట పెట్టు పోరా నువ్వు నీ ఎదవేశాలు యు గో యు ఇడియట్ యు ఇడియట్ बताल मोसीदा भार्य कंटे आश्चर्य इंटी पोता इंटी पोगा भार्य चचिपत असले चलीकाल पूट वो चचिपे अय्या दोमल कुर्ते बंगार की कायगाचे निदावा बिड अम्मा बंगार वाले तल्ली वाले तल्ली मूसको मत पड़को अयो नी पे चचपते नी बाधा लेदा पक्के इंकंदे बाधा सर आकली स्थान बहुत अदेशन स्थान नीलू तोड़ ना पिमे बतिकटे नीदा अंदना अना वे चलीकाल कदा मैं क्रिस्मस स्वेटर असले चा भयता सर लेवर एन रोज इपड़े पान सर गोड़गना पोदा पोईंद रोज बतको ना रोज बतकता कदा अंटे चूसरा इपड़ चचिपे कदा नेक्स्ट नुवे अर्थ आड़ इंत मुझे पिंड पेटना गुच्छुंदे मन षो की तोप स्टैंड अप कॉमेडियंस चूसा तोपल अरे गुर्त भरत अब मन के गुर्तला नीके ट्रैनी इच्छा देखी इंका इंका ना शंका मसूड अला इंका इंका ना संका।
మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్ రాద్దాం వచ్చిండు సద్దాం ఇప్పుడు కలిసి సద్దాం ఓయే ఎపిసోడ్ నంబర్ 1000 వచ్చిండు లెజెండ్ అయిపోయిన కంటెంట్ ఏ ఇంకా మస్తున్నది అరే మూడు అల్టిమేట్ జోక్లు చేసినావు సాలిగా ఆగు శివలకుంటే బొక్కల్ నవి నవి అయితది మీ కడుపు శక్కల్ अरे वेरे बोक्क लेक बेटा उठी शवलेना ए वद्दु अना मोना स्कूल कंटेंट చేసినా స్కూల్ ఎట్లా ఉంటారు టీచర్స్ ఎట్లా ఉంటారు అలా ఎట్లా ఉంటారు అందరూ ఎట్లా ఉంటారు అని చెప్పి ఇప్పుడు పార్ట్ 2 పార్ట్ 1 ని గుద్దినావ అంటే పార్ట్ 2 గుద్దలేమా ఓయే అసలు పార్ట్ 1 గుద్దినావా ఎందుకు గుద్దలే అవును అది బ్యాంక్ దే దొబ్బింది మొన్న దాని గురించి ఎందుకు అక్క ఓరే తీరివి అలాగి తీరుందా తూల తీరు ఇగో మీరు ఓకే అంటే ప్రాపర్టీ తీసుకుంటా నాట్ ఓకే అయినా తీసుకుంటా తెచ్చుకో अगो मैं सेटअप अक् ऊर्जा बड़गोड़ पे बोम उ प्रेयर कथा बैठ एवरो सारे अरे बाबू एवर मन बाबू अरे गाड़ी उड़कना गाड़ी एवर सारा आड़ दब दब डी उतना डैली 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 उतना क्लास तरह फ्री पीरियड उठा सार वाड़ा अंदर कुछ नार्मल अरे इप्ड सार लेर्रा मन फ्री सोशल सारी रे अरे सिम चूसरा भाई निम चूसा इला गेट दीय दय दय अब मैथ मैथ सारे सार खाली पीरियड खाली पीरियड ओके ओके वील अम्मा वील सैलैंट कुछ सर क्लास कन्नु किंदिकि तीसाडु गजेन्द्र किंद जिबू सार वो सारे मैं कंबाक्स उठा अंत बोक्ना सार अंत बोक् मंच पाइंट अंत गिटा इलाम तिगा अब्बा
అమ్మ సైకిల్ టూప్ కి ప్యాచ్లు ఉన్నట్టు ఉన్నాయి ప్యాచ్లు ఉన్నట్టు ఉన్నాయి అన్ని డబ్బాలే మొత్తం ప్యాచ్లు ఉన్నాయి కదా ఈ ప్యాంట్ ఏడు ఉన్నది అగే ఇదిట్లు ఉంటే కొన్ని క్లాసులు ఉంటాయి ఇప్పుడు తెలుగు క్లాస్ టీచర్ వచ్చింది తెలుగు టీచర్ అమ్మాయిలు గుడ్ మార్నింగ్ టీచర్ టీచర్ మీరు నానార్తలు అడుగుతా అని చెప్పారు ఈ రోజు అనుకున్నా దీని అక్క ఇంకా అడుగుతలేదు అనుకున్నా నేను ఇది ఒక్కది దాంట్లో క్లాస్ లా గబ్బు పట్టి నీకు ఒరే సర్దాం నాకు తెలుసు ఇది అడుగుతుంది అది నాన్నే లేపుతుంది టీచర్ కన్ను నానార్తాలు చెప్పరా కన్ను కన్ను టీచర్ ప్లీజ్ టీచర్ నేను చెప్తాను ప్లీజ్ చెప్పమ్మా చెప్పు నాకు తెలుసు ఇది ఆమె అడుగుతుంది ఆమె నన్ను అడుగుతుంది అది చెప్తుంది అది వచ్చి నన్ను కొడుతుంది టీచర్ కన్ను ఒకటి నేత్రం చూసేది అంతే ఉండే మనది వస్తుంది ఆమె వస్తుంది టీచర్ కొట్టమంటారా ఇడు టీచర్ టీచర్ కొట్టు తగదు తగదించు అల్లని కొడితే రే టీచర్ చెప్ టీచర్ రేపటి నుంచి నేర్చుకుంటా ఇంత అవడలు కాసే పని చేయం అంత గట్టి గుద్దారా కా నిజంగా ఇప్పుడు సపోజ్ ఆమె లేపింటా టీచర్ అమ్మా లేకు టీచర్ దీని కాన్ఫిడెన్స్ ఏదైనా చెప్పగలుగుతాను అర్జునుడు బాణం ఎలా వేశాడు ఇప్పుడు చెప్పది అర్జునుడు బాణం లాస్ట్ పెంచాడు చెప్పు చెప్పు నిజం చెప్తావరా దుమ్ము లేపు ఇప్పుడు అర్జునుడు బాణం ఎలా వేసాడు చెప్పు అర్జునుడు బాణం ఇలా వేసాడు ఈ ఆన్సర్ చెప్తారా ముందు పెంచాలి అందరికి నెట్ అవుతారు తెలుసా నిజంగా కా వీడు పోతాడు వేసి గట్టిగా ఆమె ముందు యాక్టింగ్ హలో హలో ఇటు చూడు టీచర్ కళ్ళు పెడతారా అప్పుడు నేర్చుకున్నది మొత్తం మర్చిపోతుంది ఇది ఇట్లుంటదక్క ఇవాళ నా కంటెంట్ ఏంటంటే జిమ్ లో అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఏదో ఓవర్ యాక్టింగ్ కొంతమంది చేస్తారు అలా చేస్తే ఎలా ఉంటది అనేది ఇవాళ మా కంటెంట్ తగ్గిపోయే కండలు జిమ్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు దీనికి ఇట్లా చిట్కి నవ్వేస్తారు అందరు ఆకలిస్తుంది చెయ్యిలోని నొప్పిగా ఉంది ఈ టైంలో ఎవరన్నా తినిపిస్తే అందంగా ఉంది ఈమె కనుక నా లైఫ్ పార్ట్నర్ అయితే ఎంత బాగుంటది కరువు ప్రపంచానికి కన్న తొందిలా ఉన్నాయి ఎవరా నువ్వు మీరు కరువు ప్రపంచానికి కన్న తల్లిలా ఉన్నా ఏం మాట్లాడుతున్నారండి నరేష్ ఇంతకి మీరు ఏం చేయడానికి వచ్చారు జిమ్ చేయడానికి వచ్చారా లేదు నా స్కిచ్ చేయడానికి స్కిచ్ చేయడానికి వచ్చా ఏం చేయాలి ఊపిరి ఆడట్లేదు ఏంటి నా అట్లా నడిపెట్టు
అరే
పడిపోవాలి నువ్వు, పడుకో పడుకో. సంచిలో వెయ్యి అంటే దాన్ని సంచిలో వేయమని చెప్తున్నాను. పడుకో, సంచి పడుకో. ఏంటి అలా చూస్తున్నావు? మా ఇంట్లో కుక్క ఉంది, అది మిద్దలాగే ఉండేది. దాన్ని తాకుండిద్ది ఇక తాకలేదు. ఇక తాగంతా సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? మేము నిన్ను కిడ్నాప్ చేసాం తెలుసా? నీకేమన్నా పులిహోర ఇట్టానా అని నవ్వుతున్నావు? కిడ్నాప్ చేసాం, ఎందుకు నవ్వుతున్నావు? మమ్మీ ఇంటి కాదంటే ఆ రోజు స్కూల్ కి డాన్స్ క్లాస్ కి పంపిస్తాను, దానికన్నా ఇదే బెటర్ కదా. దానికన్నా ఇదే ఎక్కువ. స్కూల్ కి వెళ్తే బాగుపడతావే? పడితే దెబ్బలు తగులుతాయి. నువ్వు ఎలా ఏడుతావు? నాకు సంబంధం లేదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ అమ్మ పేరేంటి? అదేంటి? మా మమ్మీ రావు గండిది కాబట్టి. సన్నగా ఉంటే సన్నవాణి అని ఎట్టుకుంటావా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ఇలాంటి దిక్కుమాలి పంచి రాస్తే నేను స్కిట్ చేయను, వెళ్ళిపోతా. నీకు చాలా ఎక్కువ అవుతుంది. ఇట్రా మీ డాడీ జాబ్ చేస్తాడా? చేస్తాడు. ఎక్కడ? ఆఫీస్ లో. ఆఫీస్ లో గవర్నమెంట్ జాబ్ ఏనా? గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ అంట? అయితే చాలా సంపాదించుంటాడు. ఆ డబ్బులు నగలు ఎక్కడున్నాయో అడుగుతావా? బంగారం ఎక్కడ ఉంటది? జ్యువెలర్స్ గోల్డ్ అన్నావా? పోల్ తీసేస్తాం, చూసుకో. ఓన్లీ బంగారం కుదురు చూద్దులే. డబ్బులు ఎక్కడ ఉంటాయి? కాదు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. చాక్లెట్ ఇస్తే చెప్తా. నేను చాక్లెట్ ఇస్తే చెప్పింది తింటావా? నిజంగా? ఇప్పుడు చెప్పు, మీ బ్యాంక్ లో డబ్బులు నగలు వచ్చి ఉన్నది. మీ బ్యాంక్ లో డబ్బులు నగలు. ఇదేంటి చెవి నా దగ్గర ఎడుతున్నావు? చెప్పింది వింటానని అందుకే వింటున్నా. చెప్పింది వింటానంటే ఇలా వింటమా? నీకు దండం పెడతాను, చెప్పే. చెప్పవా? ఏం చాక్లెట్? మంచి కావాలా? ఇదిగా ఇదేంటి మంచి ఇచ్చారు? నువ్వేం అడిగావు? అందుకే మంచి ఇచ్చాను. ఏం చేస్తున్నావే? మేము నిన్ను కిడ్నాప్ చేసావా? నువ్వు మమ్మ కిడ్నాప్ చేసావా? నా మీద విసిరుతావే? మర్యాదగా నిజం చెప్పలేదా? పొడి చేస్తా. ఇదేంటి పల్లీలు ఇచ్చో? మీరే అన్నారుగా అంకుల్ పొడి చేస్తాను అన్నారుగా, పొడి చేయండి. ఏం పొడి? పల్లీలు పొడి అంటే చాలా ఇష్టం. చూపండి పొడి చేయండి. నా ముఖం పల్లీలు పొడి ధనియాల పొడి చేసి వాళ్ళకి కనిపిస్తుందా? ఓ స్టిక్కర్ ఎట్టుకున్నాను, ఇది కట్టుకున్నాను, నాకు వాల్యూ లేదా? ఒరే నేను దీని తేగలేను, నిజం చెప్పించు దాంతో. సరేనా? ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది పిలికిలి, ఇది పిలికిలి, ఇది లింగి, ఇది లింగి. ఏం చేస్తున్నావే? మీరే కదా గురుగారు, నిజం చెప్పిమన్నారు, అందుకే నిజం సినిమాలో డైలాగ్ ఫస్ట్ చెప్పిస్తున్నా. శబాష్ 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 శబాష్. క్లైమాక్స్ ఏమో మీ అమ్మని ఐటమ్ సాంగ్ మీ నాన్న వచ్చి చెప్తాడా? బాతు మొఖం దానా? ఇది చెప్పిన మాట ఎందుకు? కానీ మీ అమ్మ ఫోన్ నెంబర్ చెప్పు. 9496965 ఐదు నెంబర్ చాలు. హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నానో తెలుసా? ఎవరు? మగోడ్ని, మగోడ్ని. మీరు నాకు 50 లక్షలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? నేను ఎందుకంటే నేను మీ పాపని కిడ్నాప్ చేశాను. నాకు బాబు లేదు, నాకు బాబు ఉన్నాడు.
హలో సుజన మలక్పేట్ బస్ స్టాప్ రా. ఇగో మల్లెపూలు తీసుకొని అడుగు. రే రే హలో సుజన రాజు పిచ్చోళ్ళు కొరుకుతారు కూడా అప్పుడు బల్లు నేను అంటే పిచ్చి కుక్కలు కరవడం చూసినాను కానీ ఫస్ట్ టైం ఒకడు పిచ్చి కుక్కను కరుస్తున్నాడు ఇట్లా మంత్రమేస్తున్నాయి మేము ముగ్గులేస్తుండీడు కూసాలీడు ఏడగొడతాను.
పిచ్చుకుక్కని చూసినట్టు ఫీల్ అవుతారు. కానీ ఒక పిచ్చోడు అయ్యాడు అంటే వాడి కుటుంబంలోనో లేకపోతే వాడు ప్రేమించిన అమ్మాయితోనో ఏదో గొడవపడి ఈ రేంజ్కి వస్తారు మా అబ్బాయిలు. పిచ్చోడిని చూడంగానే కాళ్ళతో తన్నే బదులు ఇంట్లో ఎంతో ఫుడ్ వేస్ట్ అవుద్ది. వాళ్ళకి ఒక సాసర్లో చిన్న ప్లేట్లు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనకి ఎక్కడి నుంచో దేవుడు పుణ్యం ఇస్తాడు. ఇలాంటి వాళ్ళకి కూడా ఒక మనసు ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది, అది గుర్తుపెట్టుకుని వీళ్ళని కూడా జాగ్రత్తగా కాపాడు. ఇంత వేసి పటాస ఒక కామెడీ షోలో ఇంత ఇమోషన్, ఒక మంచి మెసేజ్ ఇచ్చినమా యాదమ్మ రాజుకి.
ఒరే నా ఫేర్వెల్ పార్టీలో నాకు ఎంత మంది ప్రపోజ్ చేసినారో గుర్తు ఆ పీకిన అవుతుంది రెండు ఫేర్వెల్ పార్టీస్ అదే నాకు అంటే ఫేర్వెల్ పార్టీస్ లో పొద్దుగాల పొద్దుగాల ఓతానే మనం చూలేటువంటిది ఒకటి మా క్లాస్ అమ్మాయి శీల కట్టుకొని వచ్చింటది గదే స్టేజ్ మీద యాంకర్ దాని కథ ఎట్లుంటది పిల్లగాళ్ళందరూ కూర్చుంటారు ఆ రమేష్ గారు వచ్చిండు అరే రమేష్ గారు రాలే అరే రే స్టూడెంట్ లెక్చరరా నేను స్టూడెంట్ హిందీ టీచర్ అందరూ శీల కట్టుకొని తిరుగుతాను స్టేజ్ మీద అరే పద్మరా అవురా పద్మనే స్టేజ్ మీదకి ఎందుకు ఎక్కింది ఇరో యాంకరింగ్ అదే అంట ఇది యాంకరింగ్ ముందు ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం కార్యక్రమం వద్దు వద్దు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర ఇరు కూర్చున్నాడు చాయి తాగుద్దాం పారా గురు సాక్షాత్ పర ఉన్నా ఇప్పుడు ఎంత చెప్పారు అది ఆగమాగం చేస్తానే మొత్తం అందరిని ఇట్టుంటే ఒకడు కూర్చొని ఉంటాడు స్టూడెంట్స్ అలా వీడు ఫేర్వెల్ పార్టీకి తలా 300 పైసలు ఇవ్వాలి కదా వీడు పైసలు ఇచ్చి ఉంటాడు తిరిగేటోళ్ళు వీడు పైసలు ఇచ్చిన అరాడు ఎట్లా చూసినారాను ఎట్లా వీడు కూర్చున్నాడు పక్కనతో అరే పోతలేరా నేను నాకు నాకు గలీజ్ అనిపిస్తారా మంచిగా అనిపిస్తలేదు పైసలు లేక వచ్చినా ఇట్లా ఏతన్నా అరే నువ్వు కూసా నువ్వు కూసా 300 నేను ఇస్తారా పోయి సరే ఈరా కరెంటు బిల్లు పైసలు రా రేపిద్దాంలే ఈడ ఒకటి ఇట్టుంటే బయట ఒకటి బాధ ఏడుతా అంటాడు బయట చూసుకుంటా ఎందుకు ఎడుతావరా గది కాకపోతే 100 పూరీలు వస్తాయి దానికోసం ఎడతావు పూరీలు కాదురా పూరీలు పూరీలు వాళ్ళ అయ్యా దాన్ని హైదరాబాద్ లో జరిపితన్నారు ఇంటారు అందుకే ఎడుతున్నారా నేను అరే నా మాటను పోయి డాన్స్ చేయి మంచి పాట అదే పడిపోతుంది అంతే అంటావా పోయి ప్రాక్టీస్ చేస్తాయి పక్కన స్టేజ్ మీద ఏమే స్టార్ట్ చేసి ఉంటుంది అందరు చూస్తాండ్రు అరే ఇది ఎన్నో సార్ దొరుకుతా రెడీ గుండురా దీని అక్క దీనికి పెద్ద దీనికి ఇంగ్లీష్ అత్తని ఎక్కింది ఇది చూడు రైస్ ప్యాకెట్ సార్ చూడు చూడు అబ్బాబా ఈ అమ్మాయి ఏమున్నదిరా కామెడీ ఈ అమ్మాయి ఏమున్నదిరా కామెడీ ఎక్కడ దీనికి వస్తుంది ఇంగ్లీషు మాకు రాదు మేము ఎక్కడే కన్నా చదువు చదువు నెక్స్ట్ చదువు సిహెచ్ సార్ 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 ఇట్లుంటారా స్టేజ్ మీద ఇక ఇక్కడ సార్ వాళ్ళు వస్తారు స్టేజ్ మీదకి మాట్లాడడానికి అది ఎట్లుంటది రెస్పెక్టెడ్ సార్ తెలుగు సార్ వారిని స్టేజ్ మీద రమ్మని కోరుకుంటున్నాము తెలుగు సార్ సారాలు మాట్లాడే మాటలు ఎట్లుంటది తెలుసా భరే గమ్మత్తుంటాయి రెక్కలు వచ్చినాయి మీకు ఎగురుతున్నారు ఎట్లా ఎగరాలనే తెలుసుకోవాలి బడి అంటే అమ్మ ఓడి కాలేజీ కాలేజీలోనే లేజీ ఉంది అలా లేజీగా తయారు కావద్దు ఓకే సార్ అర్థమవుతుందా యా సార్ అది అట్లా మీరు ఏమైదాం అనుకుంటున్నారు ఇంటర్ పోయిన తర్వాత అమ్మ నువ్వులే సార్ నువ్వు ఏమైదాం అనుకుంటున్నావు డాక్టర్ సార్ ఓ డాక్టర్ నువ్వు నువ్వు ఓ పక్క పాప నువ్వు సార్ నువ్వు ఏమైదాం అనుకుంటావు డాక్టర్ సార్ ఓ నువ్వు నువ్వు వద్దులేమ్మా నువ్వు కూడా డాక్టర్ అవుతావు నాకు తెలుసు డాక్టర్ అవుతావు నాకు తెలుసు సార్ యాంకర్ సార్ యాంకర్ కాదు ట్యాంకర్ గాను ట్యాంకర్ గాను ఒరే సతంగా లే నువ్వేమైతావు నాకు తెలుసులే ఫెయిల్ అవుతావు కూసో ఒక్కరోజు స్కూల్కి వచ్చేదిలే మొత్తం జీరో అటెండెన్స్ నువ్వేమైతావురా నేను ఎరనాటకాల ఇంజనీర్ అయితే సార్ ఎరనాటకాల ఇంజనీర్ అది ఎరోనాటికల్ ఇంజనీర్ రే ఎరోనాటికల్ ఇంజనీర్ రే ఏమున్నారా ఇంకా అర్థం ఒరే నువ్వేమైతావురా సివిల్ ఇంజనీర్ సార్ సివిల్ ఇంజనీర్ ఒక పని చేయరా నువ్వు కట్టిన బ్రిడ్జీలు
నువ్వు కట్టిన ఇల్లులు యారున్నాయో ఒక బోర్డు పెట్టు, బోర్డు పెట్టి నీ పేరు నీ బ్యాచ్ పేరు రా, అక్కడికి అసలు రాని నేను. మన బ్యాచ్ మీద అంత నమ్మకం ఉన్నది నాకు. సరిగా మాడదాడు. మరి 20 రోజులు ఉంది ఇంకా ఎగ్జామ్ కి. తెల్లవారుజాము 2 గంటలకు లేవాలి, తెలుగు బుక్ తీసుకోవాలి, చదువుతూనే ఉండాలి 12 గంటలంగా. 12 బ్రేక్ తీసుకోండి, మళ్ళీ 12 మళ్ళీ రాత్రి 2 గంటలకు చదువునే ఉండండి. గ్రామర్ లో గీమలు ఉంటాయి కదా, తెలుగు భాషలందు దేశ లెక్క దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. కిందికి వెళ్ళడు సార్, ఒక పాట పాడాడు సార్. ఏ సార్ సిగ్గుపడుతున్నాడు నీ అయ్యా. సరే 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 వాడతా అటచే నీ గటల గటల గుట గుటరా గటల గట 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 చెప్పవే నా సమితి, చెప్పవే నా సమితి. ఏం మజాక్ చేస్తున్నావు బే? పద్యం వద్దు పాట సార్. ఊపు ఊపు ఉండాలి సార్. అటచే నీ గటల 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 గిటల గట చెప్పవే నా సమితి, చెప్పవే నా సమితి. విట్లుంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కల్చరల్ యాక్టివిటీస్. పాట పాడతాను. ప్రేమాని పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని కింద సార్, ముందు 10th క్లాస్ పరీక్షలు రాయి, ముందు 10th క్లాస్ పరీక్షలు రాయి. ప్రేమ పరీక్ష మళ్ళీ రాదు కానీ సార్కి చూసి డోలే 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 డోలే. ఇదిలో కొంతమంది అమ్మాయిలు ఉంటారు అక్క, వాళ్ళ డ్రెస్సింగ్ మామూలు ఉండదు. ఎవరిని ఇంత బుడ్డని పట్టుకొస్తారు, అది రెండో చేసి చూపిస్తా. మొత్తం 5 మంది బ్యాచ్ వస్తారు. ఇట్లుంటారు, ఒక బుడ్డోడు ఉంటాడు, ఆయన నడిమిట్లో పెడతారు, వానికి ఏం తెలియదు. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు కావయ్యా, జయ కృష్ణ 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 కృష్ణ. ఈడు ఏడు కట్టలు కూడా తెలియదు, ఏడు కట్టలు కూడా తెలియదు. ఇవేం డ్యాన్స్ చేస్తాడరా, ఒక దానికి స్టెప్పులు రాక ఉరుతది, స్టెప్పులు మర్చిపోయింటది. ఇల్లు కూర్చున్నాడు ఇట్లుంటారక్క. ఇంకొకటి లవ్ ఫెయిల్ వాడు ఉన్నాడు, స్టార్టింగ్ చూసినాడు, ఆడు వస్తాడు. సానే స్లామ్ బుక్ స్లామ్ బుక్ ఇది మామూలు ఉండదు, హైలైట్ ఉంటది. గది పట్టులో చూద్దాం. ఓకే